నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితలో మరొక ముఖ్యమైనటువంటి సెక్షన్ ఏంటంటే సెక్షన్ 85. ఈ సెక్షన్ 85 అనేది డొమెస్టిక్ వైలెన్స్ గురించి తెలియజేస్తుంది. అయితే ఎక్కువ శాతం మనం ఐపీసీ సెక్షన్స్ చూసుకుంటే మహిళలు ఈ 498A కింద కేసు పెట్టేవాళ్ళు భర్తలపైన. ఈ బిఎన్ఎస్ అయితే భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఈ డొమెస్టిక్ వైలెన్స్ క్రూయల్టీ బై హస్బెండ్ ఆర్ రిలేటివ్స్ అనేది సెక్షన్ 85 ప్రకారం పెడతారు. ఎవరైనా సరే ఒక మహిళపైన దౌర్జన్యానికి పాల్పడి, గృహహింసకు పాల్పడి, ఆమెను మానసికంగా శారీరకంగా ఆమె హెల్త్ ఖరాబ్ అయ్యే విధంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళపైన ఈ సెక్షన్ 85 కింద డొమెస్టిక్ వైలెన్స్ డీవీసీ కేసు పెట్టడం జరుగుతుంది. ఈ సెక్షన్ 85 బిఎన్ఎస్ ప్రకారం వాళ్ళకి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా అనేది విధించబడుతుంది. అలాగే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సెక్షన్ 86 ఏం తెలియజేస్తుందంటే అసలు క్రూయల్టీ అంటే ఏంటిది అనే నిర్వచనం అక్కడ ఇచ్చారు. ఒకటి ఏంటి అంటే భర్త లేకపోతే అతని బంధువులు చేసినట్టు క్రూయల్టీ ఎలా ఉంటుందంటే ఒకటి ఆమెను మానసికంగా శారీరకంగా వేధించడము, శరీరంలో ఏదైనా ఒక భాగం ఒక లింబ్ అంటే ఖరాబ్ అయ్యే విధంగా ఆమెను కొట్టడము, లేకపోతే ఆ యొక్క పెళ్ళైన భార్యని ఇంటి దగ్గర నుంచి ప్రాపర్టీ కానీ వాలేబుల్ సెక్యూరిటీస్ కానీ ఏమైనా తీసుకురమ్మని చెప్పడము. అంటే మీకు అర్థమై ఉంటుంది, అంటే డౌరీ కోసం కూడా కొడతారు చాలామంది, అలా అయినా కావచ్చు. సో కారణం ఏదైనప్పటికీ అటు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఒక అమ్మాయిని వేధిస్తే, భర్త కానీ భర్త బంధువులు కానీ కుటుంబ సభ్యులు వేధిస్తే వాళ్ళపైన ఈ డీవీసీ కేసు, డొమెస్టిక్ వైలెన్స్ కేసు అనేది సెక్షన్ 85 ప్రకారం పెట్టడం జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైన కేసు. మన దేశంలో ఇప్పుడు చాలా ఫేక్ కేసెస్ కూడా పెరిగిపోతున్నాయి. డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ అంటే భర్త దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడము, తిరిగి భర్త పైన కేసు పెట్టడము, మళ్ళీ పరిహారం కింద ఈ మెయింటెనెన్స్ కేసు వేసుకోవడము. చాలామంది అమాయక భర్తలు ఈ యొక్క డొమెస్టిక్ వైలెన్స్ కేసు వల్ల, డీవీసీ కేసు వల్ల వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ఒకటి డబ్బులు పోతున్నాయి, రెండోది వయసు వెళ్ళిపోతుంది, ఈ తప్పుడు కేసు వల్ల సమాజంలో తలెత్తుకునే పరిస్థితి లేకుండా అయిపోతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి అమ్మాయిలు, దయచేసి మీ దగ్గర తప్పు ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోండి. కొన్ని తప్పు ఉంది మీరు కరెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, నన్ను సంప్రదించండి, కౌన్సిలింగ్ ఇస్తాము, సలహాలు ఇస్తాము, మీ వెలివీక్షర్స్ని అప్రోచ్ కండి, మీ పేరెంట్స్ని అప్రోచ్ కండి. అంతేకాని ఉదయం నుంచి సాయంత్రం దానికి గుడ్డి చాకరీ చేసుకుంటా కుటుంబం కోసం, పిల్లల కోసం రేపు పగలు తేడా లేకుండా కష్టపడే ఈ మగవాళ్ళ పైన చాలామంది తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇది చాలా ఘోరం, చాలా ఘోరం. సో తప్పుడు కేసులు పెట్టకండి, ఒకరి జీవితంతో ఆడుకోవద్దండి. స్త్రీని దేవతగా పూజించే దేశంలో ఉంటున్నాం, ఇలా తప్పుడు కేసులు పెట్టి దయ్యంలాగా పూజించే పరిస్థితి తీసుకురావద్దు. సో ఈ సెక్షన్ 85 గురించి కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి ప్రతి ఒక్కరు అందరికీ షేర్ చేయండి. మీ అడ్వకేట్ రమేష్ పిట్ల, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే, థ్యాంక్ యూ.